हाई हेलो नमस्ते वेलकम बैक टू माई चैनल इवाल्टि स्पेशल रेसिपी वच्चेसि क्रिस्पी भेंडी फ्राई अंडी मीरु चाला रकालुगा ट्राई चेसि उंटारु मरि ओकसारि ई विधंगा कूडा ट्राई चेसि चूडंडी। सो मुंदुगा बेंडकायल्नि तीसुकोनि नीट्गा वाश चेसुकोनि तडलेकुंडा तुडुचुकोनि पक्कन पेट्टुकुन्नानु। तर्वात इक्कड क्लिप लो चूस्तुन्न विधंगा बेंडकायल्नि रेंडु मुक्कलुगा चेसुकोनि ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి సీడ్ పార్ట్ అంతటిని రిమూవ్ చేయాలి। ఈ విధంగా రిమూవ్ చేసినట్లయితే మనకు ఈజీగా వచ్చేస్తుందన్నమాట। ఈ సీడ్ పార్ట్ ని రిమూవ్ చేయడం వల్ల మనకు బెండకాయ ఫ్రై అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది। అండ్ కట్ చేసి పెట్టినటువంటి బెండకాయ ముక్కల్ని ఈ విధంగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి। సో మీకు నచ్చినట్లయితే ఈ విధంగానే పొడవుగా ఉంచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు। ఇదే విధంగా మిగతా బెండకాయల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు దీంట్లో 3 టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను। దీంట్లో 3 నుంచి 4 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేస్తున్నాను। దీనివల్ల టేస్ట్ కూడా పెరుగుతుంది, అదే విధంగా మనం వేసే డ్రై స్పైసెస్ అన్ని బెండకాయలపైన ఒక కోట్ లాగా వస్తాయన్నమాట। ఇప్పుడు 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను। అండ్ 3 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను। అండ్ ఇక్కడ 1 టీ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేశాను। అండ్ 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను। ఆ తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు వీటన్నిటిని బెండకాయలకు అప్లై అయ్యే విధంగా నిదానంగా కలుపుకోవాలి। ఈ డ్రై స్పైసెస్ అన్ని బెండకాయలపైన ఒక కోట్ లాగా వస్తాయన్నమాట। మనం ఎక్కువగా ఏమీ స్పైసెస్ యాడ్ చేయట్లేదు, కానీ దీనివల్లనే మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా మనకు బెండకాయలపైన ఒక కోట్ లాగా వస్తుంది, చూడడానికి ఇలా ఉంది కానీ ఫ్రై చేస్తే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మంచిగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కల్ని దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। అన్నిటినీ ఒకేసారి వేయకూడదండి, అలా వేస్తే ముద్దలు ముద్దలుగా వస్తాయి। మీరు వేసుకున్న ఆయిల్కి సరిపోయిన బెండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి। సో వేసి వేయగానే గరిటె పెట్టకూడదండి, 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతనే మనం గరిటె సాయంతో రెండు సైడ్ కూడా తిప్పుకోవాలన్నమాట। సో ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో చేసేసి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కలర్ వచ్చాక ఆయిల్ నుంచి రిమూవ్ చేసుకోవాలి। సో హై ఫ్లేమ్లో వేయించకూడదండి, అలా చేసినట్లయితే మనకు మాడిపోతాయి అన్నమాట। సో ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి రిమూవ్ చేసేసుకోవాలి। ఇప్పుడు ఇదే విధంగా మిగతా బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై అవ్వడానికి మనకు ఒకసారి ఫ్రై అవ్వడానికి ఓన్లీ 5 మినిట్స్ మాత్రమే టైం పడుతుంది।
అంతే మన క్రిస్పీ బెండీ ఫ్రై అనేది తయారైపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీనిపైన కావాలనుకుంటే చాట్ మసాలాని కానీ లేదంటే ఆమ్చూర్ని కానీ స్ప్రింకిల్ చేసుకుని కూడా తినొచ్చండి. సో ఈ బెండీ ఫ్రైని తయారు చేసుకోవడానికి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు, లోపల ఉన్నటువంటి సీడ్ పార్ట్ని కంపల్సరీ రిమూవ్ చేయాలి, అండ్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి, అండ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసినట్లయితే మన కోట్ అంతా సరిగ్గా పడుతుందన్నమాట. మరి మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.